తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు హల్చల్ చేశాడు. నలుగురు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో వంశీధర్ రెడ్డి ఫోటోషూట్ చేశాడు. శ్రీవారి ఆలయం ఎదుట ఫోటోషూట్ చేస్తున్న విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నాడి తెలుసుకుందాం. నారాయణప్ప చెప్పండి, తిరుమలలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడి హల్చల్కు సంబంధించి వివరాలేంటి? రాకేష్, కడప జిల్లా కమలాపురానికి సంబంధించిన వైకాపా నాయకుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఇవాళ ఉదయం తిరుమల శివారిని దర్శించుకున్నారు. తిరుమల శివారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన వెలుపల ఆలయంలోంచి బయటకు వస్తున్న సమయంలోనే అతని వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లు, ఆరుగురు ఫోటోగ్రాఫర్లు ఫోటోషూట్ చేస్తూ ఆయన వివిధ రకాల భంగిమల ఫోటోలు తీసేందుకు పోటీ పడుతూ ఆలయం ముందు ఫోటోషూట్ నిర్వహించారు. నిబంధనల మేరకు ఆలయం ముందు ఎలాంటి ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లు కానీ వ్యక్తిగతమైన ఫోటోగ్రాఫర్లు ఫోటోషూట్లు చేయకూడదు. కానీ ఆరుగురు ఫోటోగ్రాఫర్లు వచ్చి ఆలయం ముందు వంశీచంద్ర రెడ్డి బయటకు వచ్చిన సమయంలో చిత్రాలు చిత్రీకరిస్తున్న కూడా దృశ్యాలను విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదు. ఈ అంశంపై సాధారణంగా శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు తిరిగి గుడిగుళ్ళకు వెళ్లి స్వామివారిని మొక్కునేందుకు ప్రయత్నించినా కూడా భద్రతా సిబ్బంది అడ్డుకుంటారని, ప్రముఖులు అత్యంత ప్రముఖులు అయితే ఫోటోషూట్ చేసుకున్న ఎలాంటి చర్యలు తీసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు, టిటిడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఫోటో షూటింగ్ కు వస్తున్న వారిని బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఇదే తరహాలో గడిచిన కొన్ని రోజులుగా తిరుమల శివారి ఆలయం ముందు ఫోటోషూట్ చేసుకోవడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసు, ఆయన సంబంధించిన వ్యక్తులు ఆలయం ముందే కాకోకుండా శ్రీవారి పుష్కరిణిలో కూడా ఫోటోషూట్ చేస్తున్నారు. ఈ అంశంపై దువాడ శ్రీనివాసు మీద విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఆలయం ముందు హడావుడి చేసిన వంశీచంద్ర రెడ్డిపై కూడా కేసు నమోదు చేసేందుకు టీటీడీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. రాకేష్, అదే నారాయణప్ప, మరి ఈ ఘటనపై విజిలెన్స్ అధికారుల స్పందన ఎలా ఉంది? ఈ ఘటనపై వారు ఏమంటున్నారు? సాధారణంగా ఆలయం ముందుకు వచ్చే సమయంలోనే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పంపుతారు. ఈవెన్ మీడియా ప్రతినిధులు ప్రముఖులు అయినప్పటికీ కూడా మీడియా ప్రతినిధులు కూడా పూర్తిగా వారికి సంబంధించిన ఐడి కార్డులు పరిశీలించిన తర్వాతే ఆలయం ముందుకు పంపుతారు. కానీ అలాంటిది వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లు అక్కడికి వస్తున్నా, కెమెరాలు తీసుకుని భారీ ఎత్తున వస్తున్నా కూడా ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా వారిని ఆలయం ముందుకు అనుమతించడంపైనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు, అంటే ఆరుగురు ఫోటోగ్రాఫర్లు ఆలయం ముందు చేరుకొని వైకాపా నేత అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు వంశీచంద్ర రెడ్డి ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ఫోటోలు తీసేందుకు ప్రయత్నించే సమయంలో ఈ హడావుడి అంతా నెలకొంది. పక్కనున్న భక్తులు కూడా జరుగుతున్న ఏదో జరుగుతుందన్న ఇదితో అక్కడ ఎక్కువ మంది చేరారు. ఆ సమయంలో విజిలెన్స్ భద్రతా సిబ్బంది గుర్తించి ఫోటోగ్రాఫర్ల దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసే అంశాన్ని అడ్డుకున్నారు. అదేదో ముందుగానే వారిని తనిఖీ చేసి కెమెరాలతో వెళ్తున్న వారిని అడ్డుకుని ఈ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం భక్తులు వ్యక్తమవుతుంది. రాకేష్, ధన్యవాదాలు. నారాయణప్ప.